నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. ఎస్, రాష్ట్ర వ్యాప్తంగా మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. మరో 5 రోజుల్లో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది. ప్రధానంగా మంత్రివర్గ విస్తరణలో 6 బెర్తులు ఖాళీ ఉంటే 6 ఖాళీలలో 4 ఖాళీలని ఇక ఫిల్ చేయబోతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరో మంత్రివర్గం. ఇక మంత్రివర్గ విస్తరణకు వస్తే, ఇప్పటికే చాలాసార్లు మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నటువంటి అంశం తెర మీదకి వచ్చింది. అనేక మార్లు మంత్రివర్గంలో వీరికే చోటు దక్కబోతుంది. ఇక ఈ జిల్లా నుంచి వీరికి, ఈ సామాజిక వర్గం నుంచి వీరికి అనేటువంటి పేర్లు, ప్రచారాలు ఎన్నోసార్లు అయినాయి. అయినప్పటికీ మంత్రివర్గ విస్తరణ పోస్ట్ పోన్ అవుతూ వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈసారి ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ నెల 19 లేదా 20న ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది. దీనికి సంబంధించి ఈ నెల 16-17న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోనున్నారు. ఇప్పటికే అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం లోపు హైదరాబాద్కు చేరుకున్నారు. రేపు పంద్రహ్ ఆగస్టు రోజు ఇక 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా ముహూర్తం పెట్టబోతున్నారు, స్వీకరించబోతున్నారు. ఇక 2 లక్షల రుణమాఫీని పూర్తి చేయబోతున్నారు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇక ఈ 12-13 రోజుల అమెరికా పర్యటన తర్వాత రేవంత్ రెడ్డి రాక కొంత ఇక ప్రత్యేకంగా మారింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇటు పిసిసి చీఫ్ నియామకం కావచ్చు, నామినేటెడ్ పోస్టులు, మరోవైపు మంత్రివర్గ విస్తరణ, ఇలా అనేక అంశాల మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఇక తెలంగాణ ప్రజల్లోనూ, రాజకీయ విశ్లేషకులను మరి ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది. మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం రాబోతుంది, ఏ జిల్లా వారికి, ఏ సామాజిక వర్గానికి మంత్రివర్గ విస్తరణలో రేవంత్ రెడ్డి అవకాశం ఇవ్వబోతున్నారు, మరి పిసిసి చీఫ్గా ఎవరిని నియమించబోతున్నటువంటి ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశానికి కొంత ఈ నెల 19 లేదా 20న తెరపడే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మంత్రివర్గంలో 6 గురికి అవకాశం ఉంది. 6 గురిలో మొదటగా 4 గురికి అవకాశం కల్పించబోతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అనంతరం ఒక 6 నెలల తర్వాత మిగతా 2 ఇద్దరికి కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పించేందుకు ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఇక మంత్రివర్గ విస్తరణలో ఆ నలుగురు ఎవరు అనేటువంటి చర్చ నడుస్తుంది. ఎవరికి వాళ్ళు, మాకే మంత్రివర్గంలో చోటు దక్కబోతుంది, మాకే మంత్రివర్గంలో అవకాశం రాబోతున్నటువంటి ప్రచారము మీడియా, సోషల్ మీడియా వేదికగా, వాట్సాప్ గ్రూపుల్లో ఇప్పటికే నేతలంతా మొదలుపెట్టిన పరిస్థితి. కానీ ప్రధానంగా ఒక 4 పేర్లు కాదు, 8 పేర్లు ప్రధానంగా అనిపిస్తున్నాయి. ఆ 8లో ఎవరో ఒక 4 మాత్రమే ఫైనల్ అవుతారు. ఆ 8 ఎవరు, ఆ ఫైనల్ అయ్యే 4 ఎవరు, ఆ విషయాన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మాట, అంటే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అందరికీ తెలిసిన విషయమే, పార్లమెంట్ భువనగిరి పార్లమెంట్కి సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే ఖచ్చితంగా మంత్రివర్గంలో ఈ యొక్క జిల్లా నుంచి అవకాశం రాబోతుంది, ఒకరికైనటువంటి సంకేతం కావచ్చు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెప్పకనే చెప్పిండు, ఖచ్చితంగా ఒకవేళ భువనగిరిలో చామలను గెలిపిస్తే మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందంటూ. మరోవైపు అందరికీ తెలుసు, మహబూబ్ నగర్ సంబంధించి ఇప్పటికే ఏదైతే వాకిటి శ్రీహరికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఒక ముదిరాజుపేటకు ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. ముదిరాజులకు కూడా అవకాశం కల్పిస్తామంటూ, ఏదైతే నీలమధు ముదిరాజు విషయంలో నీలమధును గెలిపిస్తే ఖచ్చితంగా ముదిరాజులకు కూడా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్నటువంటి మాటను రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇట్లా గత పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగానే మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు దక్కే అవకాశం ఉంది, ఏ సామాజిక వర్గానికి మేము ప్రిఫరెన్స్ ఇవ్వబోతున్నాం అనేటువంటి అంశాన్ని రేవంత్ రెడ్డి చెప్పుకొని చెప్పారు. ఇందులో ప్రధానంగా బీసీ కోటా విషయానికి వస్తే ఇక వాకిటి శ్రీహరి ముదిరాజుకు ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇక ఉమ్మడి రంగారెడ్డి విషయానికి వస్తే, ఉమ్మడి రంగారెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే మాత్రం ప్రధానంగా సీనియర్లు మల్లెడ్డి రంగారెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా సీరియస్గా ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఉమ్మడి రంగారెడ్డి విషయంలో రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే ఇటు మల్లెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేకు ఖచ్చితంగా ఛాన్స్ ఉంది. ఇంకొంత ఫైట్ చేస్తున్నటువంటి రామ్మోహన్ రెడ్డి కూడా ట్రై చేస్తున్నాడు, కానీ మేబీ వస్తే మాత్రం మల్లెడ్డి రంగారెడ్డికే అవకాశం ఉన్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. ఒకవేళ ఉమ్మడి రంగారెడ్డి నుంచి బీసీలకు అవకాశం వినిపిస్తే మాత్రం శాద్ధగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మంత్రివర్గంలో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒకవేళ బీసీ సామాజిక వర్గానికి ఇస్తే మాత్రము వీర్లపల్లి శంకర్కు ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డి నుంచి అవకాశం దక్కే ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఎంబీసీకి సంబంధించినటువంటి నాయకులు, ఎంబీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు చాలా
కింది స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి వీర్లపల్లి శంకరు మంత్రివర్గంలో అడుగుపెట్టే అవకాశము ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డి నుంచి బీసీ సామాజిక వర్గం నుంచి అయితే ప్రధానంగా అనిపిస్తుంది. మరి ఒకవేళ బీసీ కోటాలో వీర్లపల్లి శంకరు శాద్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేకి వచ్చే అవకాశం ఉందా, మరి రెడ్డి సామాజిక వర్గము మల్లెడ్డి రంగారెడ్డికి వచ్చే అవకాశం ఉందా, చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కువ మొత్తంలో ప్రధానంగా వినిపిస్తున్న పేరైతే రెడ్డి సామాజిక వర్గం అయితే ఖచ్చితంగా మల్లెడ్డి రంగారెడ్డికి, బీసీ సామాజిక వర్గం అయితే వీర్లపల్లి శంకర్కి వచ్చే అవకాశం ఉన్నట్టు కొంత సమాచారం అంటుంది. ఇక నిజామాబాద్ విషయానికి వస్తే నిజామాబాద్లో ప్రధానంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి సుదర్శన్ రెడ్డి, ఇక మదన్మోహన్ రావు. మదన్మోహన్ రావు వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు, ఇక సుదర్శన్ రెడ్డి సో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు, మాజీ మంత్రి, ఇక సుదీర్ఘ అనుభవము రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఒకవేళ సుదర్శన్ రెడ్డికి పెద్ద ఎత్తున నిజామాబాద్ నుంచి అయితే అవకాశం ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. మరోవైపు ఇక నిజామాబాద్ విషయానికి వస్తే ప్రస్తుతం ఎమ్మెల్సీగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రివర్గంలో అవకాశాన్ని కల్పించవచ్చు అనేటువంటి ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ సీరియస్గా పిసిసి ప్రెసిడెంట్ కావాలనేటువంటి ఆ యొక్క కసరత్తు చేస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో మంచనాలు జరుపుతూ ఉన్నాడు. కాబట్టి పిసిసి రేస్ నుంచి మహేష్ కుమార్ గౌడ్ను తప్పించాలి అంటే మంత్రివర్గంలో మహేష్ కుమార్ గౌడ్కి చోటు దక్కించాలి. ఒకవేళ మంత్రివర్గంలో మహేష్ కుమార్ గౌడ్కు అవకాశం దక్కితే ఇక్కడ పిసిసి చీఫ్ పదవి చేజారే అవకాశం ఉంటుంది. సో నిజామాబాద్ నుంచి విలమ సామాజిక వర్గమైనటువంటి మదన్మోహన్ రావు, అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం సుదర్శన్ రెడ్డి, బీసీ సామాజిక వర్గము ఇక మహేష్ కుమార్ గౌడ్, ఈ ముగ్గురిలో ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్ని పిసిసి రేస్ నుంచి తప్పించాలంటే మాత్రం ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్కి మంత్రివర్గంలో నిజామాబాద్ నుంచి అవకాశం దక్కే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక దాంతోపాటు నిజామాబాద్ను పక్కన పెడితే ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, ఇక కరీంనగర్ విషయానికి వస్తే కూడా కరీంనగర్లో కూడా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు అవకాశం దక్కే పరిస్థితి మనకు కనిపిస్తుంది మంత్రివర్గంలో. ఎందుకంటే 300 కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఆది శ్రీనివాస్ను ఖచ్చితంగా బీసీ 300 సామాజిక వర్గం కాబట్టి ఖచ్చితంగా మంత్రివర్గంలో కరీంనగర్కి సంబంధించి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కొంత అవకాశం దక్కబోతున్నట్టు సమాచారం అందుతుంది. సో ఇట్లా సామాజిక వర్గాలుగా, అదేవిధంగా కొంత నియోజకవర్గాలుగా, జిల్లాల వారిగా చూసుకుంటూ వస్తే ఈ విధమైనటువంటి ఈక్వేషన్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ ఎస్టీ లంబాడకు సంబంధించి, ఎస్టీకి సంబంధించి ఆలోచిస్తే బాలు నాయక్ ఉన్నారు. ఇక బాలు నాయక్ కూడా సీరియస్గా ట్రై చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా బాలు నాయక్ కూడా నాకు ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు దక్కే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మంత్రివర్గంలో నాకు అవకాశం కావాలన్నటువంటి రీతిలో ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇట్లా చాలామంది కూడా ఎవరికి వాళ్ళ ఈక్వేషన్స్. ఇక గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే గ్రేటర్ హైదరాబాద్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలుచుకోలేదు. మరి గ్రేటర్ హైదరాబాద్ విషయంలో ఎవరికి ఇస్తారు? మొన్నటి ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి శ్రీగణేష్కు ఇస్తారనేటువంటి ప్రచారం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో శ్రీగణేష్కు ఇస్తారనేటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. ఒకవేళ పార్టీ మారిన నేతలకు ఇస్తారేమో అనుకోవచ్చు. కానీ పార్టీ మారిన నేతలకు, అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వచ్చినటువంటి నేతలకు ఎవరికి కూడా మంత్రివర్గంలో చోటు ఇచ్చే అవకాశం లేనటువంటి ప్రచారం జరుగుతోంది. కాబట్టి దానం లాంటి పార్టీ మారిన నేతలు కూడా గ్రేట్ హైదరాబాద్లో మంత్రివర్గంలో అవకాశం దక్కకపోవచ్చునటువంటి సమాచారం మనకు ప్రధానంగా అందుతున్నది. ఇక మిగిలినటువంటి ఈక్వేషన్స్ నల్గొండ విషయానికి వస్తే ఇంతకుముందు చెప్పుకున్నాం, రాజగోపాల్ రెడ్డికి ఆ యొక్క మంత్రివర్గంలో అవకాశం వచ్చేటువంటి ప్రణాళిక అయితే ఆయన పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ మంత్రివర్గంలో అవకాశం ఇస్తే నాకు ఖచ్చితంగా హోంశాఖ ఇవ్వాలన్నటువంటి డిమాండ్ కూడా రాజగోపాల్ రెడ్డి చేస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆ బ్రేకింగ్ న్యూస్ కూడా మనం ఒకసారి ప్లే చేద్దాం. బ్రేకింగ్ న్యూస్లో కూడా ప్రధానంగా మనం కొన్ని పేర్లను అనుకున్నాము. ఆ పేర్లు ఒకసారి మీకు విజువల్స్లో కూడా కనిపించేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ఇవాళ సాయంత్రం అయితే హైదరాబాద్కు చేరుకోబోతున్నారు. హైదరాబాద్ అంతరం ఈ నెల 16-17 రెండు రోజుల పాటు ఢిల్లీకి సీఎం రేవంత్ మఖా మార్చబోతున్నారు. అక్కడ పిసిసి చీఫ్ నియామకం కావచ్చు, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశాల మీద ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. మరోవైపు సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్ విస్తరణ, మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయబోతున్నారు. ఖాళీగా ఉన్న 6 స్థానాల్లో 4 మంత్రి పదవులను భర్తీ చేసే అవకాశం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇక 2 భర్తలను ఖాళీగా ఉంచనున్న కాంగ్రెస్ అధిష్టానం ఆ 2 మరొక 6 నెలల తర్వాత భర్తీ చేసే ఛాన్స్ ఉన్నట్టు ప్రధానంగా మనకు సమాచారం. మరోవైపు పిసిసి చీఫ్ పదవికి బీసీ సామాజిక వర్గానికి ఇచ్చే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అందులో మధు యాస్కి గౌడ్ ఇక
మహేష్ కుమార్ గౌడ్ ప్రధానంగా వీళ్ళు పోటీ పడుతున్నట్టు, మరోవైపు బలరాం నాయక్ కూడా ఖచ్చితంగా లంబాడ సామాజిక వర్గము గత స్వతంత్ర ఉద్యమం నాటి నుంచి కూడా లంబాడ సామాజిక వర్గానికి పీసీ చీఫ్ అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలంటూ ఈ ముగ్గురు నేతలు ప్రధానంగా కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ప్రచార కమిటీ చైర్మన్గా జగ్గారెడ్డికి ఇచ్చే అవకాశము కనిపిస్తుంది. ఇప్పుడు ప్రచార కమిటీ చైర్మన్గా మధుయాష్కి గౌడ్ ఉన్నాడు. ఒకవేళ మధుయాష్కి గౌడ్కి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఖచ్చితంగా జగ్గారెడ్డికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మంత్రి పదవి రేసులో కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఆది శ్రీనివాసులు, బీర్లా ఐలయ్య ప్రధానంగా ఆలేరు నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా శ్రీహరి ముదిరాజ్, ప్రేమ్ సాగర్ రావు, మల్లెడ్డి రంగారెడ్డి మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నారు. సో మనం చెప్పుకున్నాం ప్రేమ్ సాగర్ రావు కూడా ఆదిలాబాద్ విషయానికి వస్తే, ఇక సుదర్శన్ రెడ్డి నిజామాబాదు, బాలు నాయక్, మదన్మోహన్ రావులు కూడా ప్రధానంగా మనకు వాళ్ళు మంత్రివర్గంలో ఛాన్స్ కోసము వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే, ఎన్నికల తర్వాత కార్పొరేషన్ పదవుల భర్తీ ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మీ అందరూ చూశారు ఆదిలాబాద్ విషయానికి వస్తే ప్రేమ్ సాగర్ రావు కూడా అవకాశం వచ్చినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రేమ్ సాగర్ రావు కూడా సీరియస్గా ట్రై చేస్తున్నారు ఖచ్చితంగా ఆయన. ఇక ప్రేమ్ సాగర్ రావు అండ్ దీంతోపాటు ఆది శ్రీనివాసు, ఇక బీర్లైలయ్య ఆలేరు నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే ప్రస్తుతము ప్రభుత్వ విప్గా పనిచేస్తూ ఉన్నారు. చాలా రోజుల నుంచి కూడా ఆయన ఖచ్చితంగా గొల్లకుర్మ సామాజిక వర్గము ఖచ్చితంగా మంత్రివర్గంలో వారికి అవకాశం కల్పించాలి. ఎప్పుడు కూడా గొల్లకుర్మలు మంత్రివర్గంలో లేకుండా లేనటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా గొల్లకుర్మ సామాజిక వర్గానికి చెందినటువంటి బీర్లైలయ్యకు మంత్రివర్గంలో అవకాశం దక్కాలంటూ, అవకాశం ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున కొంత ఆయన చర్యలు చేపడుతున్నట్టు, ఆయన ఎక్కడికక్కడ ఇక లాబింగ్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆలోచిస్తున్నారు, చూద్దాం ఏ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలి, మరి ఇటు బీసీ సామాజిక వర్గంలో ఎంతమందికి ఇవ్వాలి, రెడ్డి సామాజిక వర్గంలో ఎంతమందికి అవకాశం ఇవ్వాలి, మరి ఇక ఎస్టీ సామాజిక వర్గంలో ఎంతమందికి అవకాశం ఇవ్వాలి, ఎస్సీ సామాజిక వర్గంలో ఎంతమందికి అవకాశం ఇవ్వాలన్నటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇంతవరకు ఒక్కరికి కూడా అవకాశం లేదు కాబట్టి అందులో రెడ్డిలకు ఇస్తే మల్లెడ్డి రంగారెడ్డి, బీసీలకు ఇస్తే వెల్లపల్లి శంకర్కి ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఆదిలాబాద్ విషయానికి వస్తే ప్రేమ్ సాగర్కి ఇచ్చే అవకాశం ఉంది. నిజామాబాద్ విషయానికి వస్తే ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంది. ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు మనకు చూస్తూ ఉన్నాం. ఇక నల్గొండ విషయానికి వస్తే రాజగోపాల్ రెడ్డికి అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తుంది. ఇక బాలు నాయక్ కూడా ఖచ్చితంగా అవకాశం ఇచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా 6 మంత్రివర్గ ఖాళీలలో 4 ఖాళీలు అయితే ప్రధానంగా ఫిల్ చేయబోతున్నారు. అనంతరం మరొక 6 నెలల తర్వాత ఇంకో 2 మంత్రివర్గంలోకి ఇంకో ఇద్దరిని తీసుకునేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో చూద్దాం ఈ నెల 20 లేదా 21న ఖచ్చితంగా కన్ఫర్మేషన్ వస్తుంది. ఈ 3 డేట్లు 19, 20, 21లో ఖచ్చితంగా కన్ఫర్మేషన్ రాబోతున్నది. ఇన్ని రోజుల మంత్రివర్గ విస్తరణకు, పీసీసీ చీఫ్ నియామకు, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి బిగ్ అప్డేట్ అయితే మనకు 19, 20, 21లోపు వస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క వార్తలు ఒక ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.